పశుసాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కాదు నీవు పసిబాలుడవు కావు పశుసాలలో నీవు పవలించినవ పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైన లేదే జన్మకు తలమైన లేదే జన్మకు తల వంచే సార్వా లోకము తల వంచే సార్వ లోకము పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం ఆయుధం వసమాయే జైనులా హృదయాలు వసమాయే జనులా హృదయాలు పశుసాలలు నీవు పంబుమోసే కలువరిలో ఓడించినావు మరణమును మోసే కలువరిలో ఓడించినావు మరణమును మేఘలలోన వెళ్ళిన వెళ్ళినావు త్వరలోనే భువికి తరలుచున్నావు త్వరలోనే భువికి తరలుచున్నావు పశుశాలలు నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసి బాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు పశుసాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు పసి బాలుడవు కావు నీవు

తప్పునందు ప్రేమైన దైవ కలవరి క్రీస్తు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి వాక్యములు వింటూ బలపడుతున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఒలేవ టీవీ డైరెక్టర్ గారు రత్నకుమారి గారికి వారి బృందానికి నా ప్రత్యేకమైన వందనాలు అలే లుయా దేవుడు మనల్ని ప్రేమించి రెండు వేల ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ ఇయర్ అంతా కాపాడి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రవేశింపజేస్తున్నటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక నేడు కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యలేఖనము జ్ఞాపం చేసుకుందాం తర్వాత ప్రార్థన చేసుకుందాం నేడు దిన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనము కీర్తనలు నూట నలభై ఆరో కీర్తన ఐదవ చరణము నూట నలభై ఆరవ కీర్తన ఐదవ చరణము యవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఈ లేఖన పలింప కొరకు చిన్న చేద్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడా ఆకాశ మహాకాశం నందు పరిశుద్ధుడు పరిశుద్ధుడి నిత్యము కొనియాడబడుతున్నాం మా దేవా మీకు అందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు ఇవ నయంతన్ రవ్వాదే ఖాళీ సమయంలోన తండ్రి దేవా మరొకసారి నయనతను ప్రభు ఈ పాదాల సంతకు వచ్చుటకు నయంత ప్రవ్వ మమ్మల్ని చేర్చినందులకే నయనతను ప్రభా దేవాన్ని కొందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఇవో నయనత ప్రభువా నీ బిడ్డలనైనా తండ్రి ఈ వాక్యం యూనిట్కు ఒక ప్రభు ప్రతి ఒక్కరినిచ్చింది దేవా ఈ టీవీ తోడుకుని రండి దేవా వాక్యం ద్వారా మీ బిడ్డలు బలపరచండి నీ కృపలో మీరు నైనా బలపరిచి స్థిరపరిచి నీ శక్తితో బలముతో నింపి మీరే సమస్త మహిమను పొందుకురమని ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ అలియ దేవుని స్తోత్రం దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట నూట నలభై ఆరో కీర్తన ఐదవ చరణంలో ఎవని దేవుడు ఎవనైతే దేవుడి మీద ఆశ పెట్టుకునినో వారు ధన్యుడు ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటున్నారో వారు ధన్యులని దేవుని లేఖనం సెలవిస్తుంది నీ ఆశ ఎవరి మీద ఉంది దేవుడి మీద ఉందా లేకపోతే లోకం మీద ఉందా డబ్బు మీద ఉందా లేకపోతే ధనము లేకపోతే ఈ ఇల్లులు ధనాశందా మనము జ్ఞాపనం చేసుకోవాలి మన ఆశ మరి దేవుని మీద ఉన్నప్పుడు ఎవరు దేవునిపై ఆశ పెట్టుకొనునో నీ ఆశ దేవుని మీద ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు అటువంటి వారు ధన్యుడు అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవడికి ఎకోబు దేవుడు సహాయకుడు అగునో అగునో అతను ఆ నరుడు ధన్యుడు ఎవరు ఎకోబు దేవుడు ఆ దేవుడిగా ఏర్పరచుకుంటారో ఆ నరుడు ధన్యుడు యాకోబు అనగా మోసగాడు ఆ మోసగాడైనటువంటి యాకోబును మార్చినటువంటి దేవుడు నీవెటువంటి పాపమైనా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటే నిన్ను ధన్యుడిగా చేసేటటువంటి వాడైనటువంటి దేవుడు మనకి ఈ దినాన మనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తున్నటువంటి మాట అలియా కాబట్టి నీవు ధన్యుడు అవ్వాలంటే దేవుణ్ణి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి దేవుని ధన్ దేవుని ఆ దేవుని వెతకాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడువాడే ఉన్నాడు యాకోబు మరి అలాంటి మోసగాడైనప్పటికీ మరి దేవుణ్ణి దేవుడు యాకోబు జీవితంలో గొప్ప కార్యాలు చేసిన విధానం మనం ఇక్కడ వాక్యంలో చూడగలుగుతాం అల్లెల్లుయా మరి ఆ యాకోబు అనగా జనానికి ఇస్రాయేళలు జనాంగం అంతరికి కూడా మరి ఆ పేరుగా మార్చినటువంటి దేవుడు ఇస్రాయేల్ జనాంగము ఇస్రాయేలు అనగా యాకోబుగా మార్చినటువంటి దేవుడు ఆ జనాన్నంతటినీ కూడా మరి యాకోబు ఇక్కడ నుంచి నీవు యాకోబు కాదు ఇస్రేయులుగా మార్చబడదు అని దేవుడే ఆయన్ని మార్చినటువంటి దేవుడు ఆ మోసగాడైనటువంటి యాకోబు అనే మాటకి మోసగాడని అర్థము కానీ ఎంత మోసగాడైనా సరే కానీ దేవుని ఎందు మంచి మనసు కలిగినటువంటి వాడే కాబట్టి మనిషి ఎంతో పాపి బలహీనతను కలిగినటువంటి వాడైనా సరే కానీ దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన ధన్యుడు ఆయన ఎంత పాపి అయినా ఎంత మోసగాడైనా దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన ధన్యుడు ఆయన ధన్యుడు అని చెప్పని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది హిల్లుయా ఎవనికి యాక కోబు దేవుడు సహాయకుడు అగునో ఎవడు తన దేవుడని యహోవా మీద ఆశ పెట్టుకును అంటే దేవుని మీదని ఆశ పెట్టుకుంటే దేవుడు నిన్ను ధన్యుడిగా మార్చేటటువంటి వాడే ఉన్నాడు నీ ఆయన మీద ఆశపడితే నిన్ను మరి ధన్యుడిగా చేసేటటువంటి వాడే ఉన్నాడని లేఖనంలో మనకి తెలియచేస్తున్నాయి హాలెల్లుయా హాలెల్లుయా కాబట్టి ఆ ధన్యతలోనికి రావాలంటే మరి యహో మీద ఆశ పెట్టుకోవాలి యాకోబు దేవుడి మీద నీ వానుకొని ఉన్నప్పుడు నిన్ను ధన్యుడిగా చేస్తారని లేఖను చేయవలసింది హాలెల్లుయా కాబట్టి ఇంకొక మాట చూద్దాం మరి నూట నలభై నాలుగవ కీర్తన పదిహేనవ చరణంలో నూట నలభై ఐదవ కీర్తన పదిహేనవ చరణంలో చక్కటి మాట ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ఎవరైతే యాకోబు దేవుని దేవునిగా చేసుకొని ఎహోవా మీద ఆశ పెట్టుకుంటారో అలాంటి ఇటువంటి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు ఇటువంటి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే యహోవా నా దేవుడు మా దేవుడు అని ఎవరైతే ఆ కుటుంబము కానీ ఆ జనము కానీ ఆ ప్రాంతము కానీ ఆ ప్రదేశం వారు కానీ అంటారో అలాంటి వారిది అలా కూడా ధన్యులుగా చేసేటటువంటి వాడిని ఉన్నాడని ఇక్కడ నూట నలభై నాలుగో కీర్తన మరి పదిహేనవ చరణంలో తెలియజేస్తున్నటువంటి మాట నీకు ధన్యత కావాలంటే నీవు మరి అక్కడ తెలియజేస్తుంది ఆ పట్టణమును మరి ఇక్కడ యహోవా తమకు దేవుడుగా కదా జనులు ధన్యులు ఆ జనులందరినీ కూడా ధన్యులు చేసేటటువంటి వాడే ఉన్నాడు ఎవరు ఎకోబు దేవుడిని దేవుడిగా చేస్తారా ఇట్టి స్థితి కలిగినటువంటి వారు అంటే ఆ హృదయము ఆ దేవుని మీద ఆధారపడేటటువంటి ఆ హృదయము ఆశ కలిగినటువంటి వారికి ఇచ్చేటటువంటి వాడే ఉన్నాడు కీర్తనలా అంటాడు యహోవా పట్టణమును కాపాడని ఎడల తన కావులు కాయవారు మేల్కొని ఉండట వ్యర్థమని అంటే దేవుడే పట్టణమును కాపాడువాడు దేవుడే నీ గృహ గృహాన్ని మరి రక్షించువాడు నీ గృహంలో ఉన్నటువంటి నీ బిడల్లో నిన్ను మరి నీ కుటుంబీకులందరినీ కూడా కాపాడువాడు దేవుడే ఉన్నాడు కాబట్టి ఇట్టి స్థితి కలివారు ధన్యులు ఏహోవా తమకు దేవుడుగా గల ధనులు జనులు ధన్యులని కాబట్టి అటువంటి ధన్యతలోనికి ఆ ఇంటికి వారందరూ కూడా ధన్యత ఇచ్చేటువంటి వాడే ఉన్నాడు దేవుడు ఆ ఇంటిలో నివసిస్తున్నటువంటి ఇద్దరు అవ్వచ్చు ముగ్గురు అవ్వచ్చు లేకపోతే నలుగురు అవ్వచ్చు వారందరికీ కూడా ధన్యత ఇచ్చేటువంటి వాడు దేవుడు మీరందరూ కలిసి మన దేవుణ్ణి ఆరాధన చేసి మనకు గృహ కూడిక గృహ కూడికిగా మన ఇంటిలో మన బిడ్డలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యన ఉంటాయని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి నీవు దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఈ దినం నుండి నిన్ను దేవుడు ఆశీర్వదించి వాడే ఉన్నాడు అలా అటువంటి ధన్యత నీకు ఇస్తారని ఇక్కడ మరి లేఖనములు తెలియజేస్తున్నాయి యహోవా యహోవా నీకు తోడుగా ఉండగా నీకు నేడగా ఆయనే ఉంటాడు యహోవా నీకు తోడుగా నేడగా ఆయనే ఉండి నిన్ను కాపాడువాడే ఉన్నాడు ఇంకో మాట జ్ఞాపనం చేసుకుందాం అదే కీర్తన ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచనంలో ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచనంలో చూస్తే ముప్పై మూడు పన్నెండు కీర్తన యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తమకు స్వాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు హలెలుయా యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని ఈ కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నటువంటి దావీదు రచిస్తూ ఈ కీర్తన దావీదుని ఎట్టి రీతిగా ఆయన ధన్యత చూపించి ఎక్కడో గొర్రెలు కాచుకునేటువంటి బాలుడిగా ఉన్నటువంటి దావీదును మరి రాజుగా ఆ బాల్యం నుంచి దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుని మరి ఆ దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు కాబట్టి దావీదు అంటున్నటువంటి మాట ఆయన ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తమకు శ్వాసగా ఏర్పరచుకొని జనులు ధన్యులు అంటే దేవుని నీకు సొంత రక్షకునిగా దేవుణ్ణి నీవు సొంత విమోచకునిగా నీవు నీవు ఆయన్ని జ్ఞాపం చేసుకుంటే నువ్వు ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యకరంగా చేస్తాడు దావీదును మరి అంత ధన్యతగా మరి అనేక మంది రాజుల మీద మరి రాజులు అనేక జనముల మీద ఆయన్ని అధికారిగా రాజుగా నిలబెడడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు యాకోబు దేవుని దేవునిగా ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆయన ధన్యుడయ్యాడు హలేయ ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇరవై ట్వంటీ ట్వంటీ వన్లో మీరు ప్రవేశిస్తున్నటువంటి శుభ సందర్భంలో నీకు అటువంటి ధన్యత కావాలంటే దేవుని మీద ఆశ పెట్టుకుంటే నేను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకునేటువంటి జనులను ధన్యులుగా చేసేటువంటి వాడే ఉన్నాడు హలేల్లుయ కాబట్టి అటువంటి ధన్యత మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను గొప్పవారిగా చేసి నిన్ను అన్నాడు నేను దేవుడిని నమ్మినటువంటి బిడ్డల్ని తలగా ఉంచి దేవుడు కానీ తోకగా ఉంచేటటువంటి దేవుడు ఎంత మాత్రం కాదు హలెల్లుయా కాబట్టి ఎవరు యాకోబు దేవుడిని దేవుడిగా ఏర్పరచుకుంటారో ఎవరు యహోవాడు తమకు దేవుడిగా ఆశ పెట్టుకుంటారు అలాంటి వారిని దేవుడు ధన్యకరమగా చేసేటువంటి వాడే ఉన్నాడని లేఖనంలో మనకు తెలియజేస్తున్నాయి హలెల్లుయా కాబట్టి కీర్తన అరవై ఐదవ కీర్తన నాలుగవ తనలో కూడా చక్కటి మాట అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన నాలుగవ చరణంలో చక్కటి మాట నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొను ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము హలెలుయ నీ ఆవరణంలో నివసించినట్లుగా నీ సన్నిధిలో మేము ఉండినట్లుగా నీ నీ దేవాలయమునకు నీ మందిరానికి నేను వచ్చినట్లుగా మరి ఉన్నప్పుడు మరి నువ్వు ఏర్పరచుకునేటువంటి చేర్చుకున్నటువంటి వారు అందరూ కూడా ధన్యులు నువ్వెవరైతే నీ ఆ పేరు పెట్టబడిన జనాన్ని వాళ్ళందరూ కూడా ధన్యతనిచ్చేటటువంటి వాడై ఉన్నాడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నావా దేవుని ఆ హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా దేవుని మనసు నీవు కలిగి ఉన్నావా మరి యాహోబు దేవుని దేవుడిగా నువ్వు చూస్తున్నావా అటువంటి అప్పుడు నీవు మరి నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో నీ మేలు 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 చేత మేము తృప్తి పొందేదేము మనకు తృప్తి ఎక్కడుంటుందంటే దేవుని సన్నిధిలో నీకు తృప్తి ధరి నీకు తృప్తి మరి సంపూర్ణంగా నీకు దయచేవాడై ఉన్నాడు నీకు తృప్తి ఎక్కడికి వెళ్ళినా సరే నీకు సంతోషం లేదా ఆనందం లేదా తృప్తి లేదా అంటే దేవుని సన్నిధిలో నీకు తృప్తి దేవుని మందిరంలో నీకు సంతోషము ఆనందము మేలు నీకు కలుగుతుందని ఈ చరణం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోనగలము అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన నాలుగో నాలుగవ చరణంలో ఆయన తెలియ తెలియజేస్తున్నటువంటి మాట మరి అది మేలు తృప్తి పొందేదము ఆ ఆవరణంలో నీ ఆవరణంలో నివసించినట్లుగా నీవు ఏర్పరచుకునేటువంటి చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము ఆ మేలు ఆశీర్వాదం చేత మనము తృప్తి పొందేటటువంటి తృప్తిపరిచేటటువంటి వాడై ఉన్నటువంటి దేవుడు మన తృప్తిపరచువాడు కాపాడువాడు రక్షించువాడు నీకు మేలుని మరి సమృద్ధికి దించేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఆవరణం ఆవరణంలో నివసించినట్లుగా నీవు ఏర్పరచు ఏర్పరచుకునేవాడు ధన్యుడు దేవుడు ఏర్పరచుకునేవాడు దేవుడిని పిలుచుకున్నటువంటి వాడు ధన్యుడు దేవుడు నిర్మించుకున్నటువంటి వాడు ఆయనే మనలను మరి ఆది కాండములు ఉంటుంది దేవుడే మనల్ని నిర్మించి దేవుడే మనం ఆశీర్వదించమని ఆశీర్వదించినటువంటి దేవుడు ఆశీర్వాదం కోల్పోతూ దేవుని మాటను వినక దేవుని దేవుని ఆజ్ఞను గై కొనక మనం ఏమవుతున్నామంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు పొందుకొని లేకపోతున్నాం అల్లెలి కాబట్టి దినం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట దేవుడిని నీవు ఆశ్రయం పొందితే దేవుడి మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నీ కష్టాలు శ్రమలు ఇబ్బందులు సమస్తంలో కూడా నీకు మరి తొలగించి తన దేవుడు మరి ఆ దావీదును ఎట్రీతిగా శ్రమలో బాధలో ఇబ్బందులు ఉన్నప్పటికీ గొర్రెలు కాల్చుకుంటున్నప్పటికీ కూడా దేవుడు మరి ఆయన్ని దేవుడిగా ఆరాధన చేసి ఆరాధించాడు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి మరి ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి దావీదును పిలిచి దేవుడు సింహాసనం దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం హలెల్లుయా కాబట్టి దేవుడు నిర్మించినటువంటి వారుము దేవుడి మీద మనము ఆధారపడాలి నిర్గమాకాండము చూద్దాం నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఐదు పంతొమ్మిదిలో పంతొమ్మిదో అధ్యాయము నిర్గమకాండము కాండము ఐదవ వచనము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాదము అగుదురు అక్కడ మరి దేవుడు సెలవిస్తున్న మాట కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలి ఈ నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు అంటున్న మాట నా మాట శ్రద్ధగా వినాలి ఎవరైతే దేవుని ఎందు శ్రద్ధ చూపిస్తున్నారో ఎవరైతే అశ్రద్ధ లేకుండా మరి దేవుని ఎందు శ్రద్ధ చూపుతున్నారో అలాంటి వారితో అంటున్నాడు విని నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జలములలో ఎక్కడండి ఇంక ఏ దేశమే వెళ్ళా సరే కానీ సమస్త ఆ మనుష్యులందరిలో కూడా జనములలో నాకు స్వకీయ సాంప్రద్యం అగుదురు అంటే స్వంత ఆ సంపాదికులుగా దేవుడు చేస్తాను అంటున్నాడు స్వకీయంగా తన ప్రీ కుమారుగా కుమార్తెలుగా దేవుడు చేస్తానంటున్నాడు ఎప్పుడు తన ఆజ్ఞను గైకొని తన చిత్తాన్ని నెరవేర్చినటువంటిప్పుడు అంటే ప్రవ్వ నిశ్చితమే నా జీవితంలో చేయని చెప్పి దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడిని బ్రతుకులో గొప్ప కార్యాలు చేసేవాడని అన్నాడని ఈ లేఖనముల ద్వారా మనము తెలుసుకుంటున్నాము నా దగ్గరవాడని లేకపోతే స్వకీయుడని ఆయన తెలియచేస్తున్నాడు దగ్గర దగ్గర బంధువు అంటే మన రక్త సంబంధులుగా దేవుడు చేసేవాడే అన్నాడు హలెల్లుయా కాబట్టి ఎవరు దేవుడిని సన్నిధిలో ఉంచు ఉండగోరుతున్నారో అలాంటి వారు ధన్యులు ఎవరు దేవునికి ఆధారం దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఆశ పెట్టుకుంటారు వారు ధన్యులని మరి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చిన కూడా యోహాను రచిస్తూ మంచి మాట అక్కడ కూడా మనం తెలుసుకున్నాగనము యోహానం రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చినలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొని వాడును ధన్యుడు ఏమండి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటివి ఎవరైతే చదువుతూ ఉంటారో ఎవరైతే వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ మరి ఉంటారో అలాంటి వారు ధన్యులని యోహన్ సువార్త మొదటి అధ్యాయ మూడవచనంలో చక్కగా తేటగా మరి ఇక్కడ కనబడుచున్నది కాబట్టి అక్కడ కీర్తన మధుర కీర్తనలు కూడా ఎవరైతే యహోవా ధర్మశాస్త్రము నిత్యము ధ్యానించో వారు నీటి కాలువల ఎవరైనా నాటబడినదే తన కాలమందు పలమిచ్చు చెట్టువలే మరి ఆ నిత్యము పచ్చగా చేసేటటువంటి వాడే ఉన్నాడని దేవుని వాక్యం చాలిస్తుంది కాబట్టి సమయము సమీపిస్తున్నది సమయం సమీపిస్తుంది సమయం అయిపోతుంది కాబట్టి సమయాన్ని గుర్తిరిగి ఈ ప్రవచన వాక్యమును చదువువాడును ఈ ప్రవచన వాక్యం ఎవరైతే చదువుతారో సమయం అయిపోతుంది సమయం కొంత ఉంది కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు ఎలా వస్తారో మరి ప్రభువారు ఏ ఏ రీతిగా వస్తారో మనకు తెలియదు కాబట్టి సమయం అయిపోతుంది కనుక మనము సమయమును సద్వినియోగం చేసుకుంటూ మరి సమయమును పోని ఒక చూడండి మరి దేవుడు ఉదయం ఒక పగట ఒక పగలను ఒక రాత్రిని గడవగా ఒక రో ఒక దినే అంటే ఆ సమయము పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి మనం సమయము తెచ్చుకోలేము కాబట్టి ప్రతి దినము కూడా సమయమును సమీపించుతుంది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు అటువంటి నిత్యము కూడా ఆ వాక్యాన్ని చదివేటటువంటి వారిగా ఉండాలి వాటిని విని వాళ్ళు చదవడం రాకపోతే అనేకమైనటువంటి విధాలుగా ఈ టీవీల ద్వారా ఈ రేడియోల ద్వారా వాక్యములు అనేకమంది మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ వినేటటువంటి వారుగా మరి విన్నప్పుడు కూడా చదవడం రాకపోతే విని వాటిని ఇందులో ఉన్నటువంటి వాటిని వ్రాయబడినటువంటి సంగతులను గైకున్నవాడు ధన్యులు ఆ వాక్యము విన్నటువంటి వారు చదివినటువంటి వారు కూడా ధన్యులు కాబట్టి ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఈ స్వార్థం ఎద్దకు వస్తుండగా మీరు ఈ వాక్యం విన్నప్పుడు మీ ధన్యులు దేవుడు మిమ్మల్ని ధన్యకరంగా చేస్తాడు హలెల్లుయా కాబట్టి ఆ ధన్యతలోనికి వెళ్ళాలంటే మనము దేవుని మీద ఆధారపడి ఎకోబ దేవుడు ఎవరికి దేవుడు అగనో వారు ధన్యులని ఈ చివర ఈ సమయం సమీపించున్నది కనుక సమయమును పోనీయకుండగా వాటిని మరి వాక్యానుసారంగా గైకుండా వారు ధన్యులని ఈ ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయము మరి మూడవచనంలో సమయం తెలియజేస్తుంది హలెల్లుయా కాబట్టి సమయం గనుక మనం సమయం పోనీయకుండగా మరి సమయమును సద్వినియోగం చేసుకుంటూ వాక్యమును చదువుతూ నిత్యము కూడా బలపడాలని లేఖ ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు హలేల్లుయా హాలెల్లుయా హాలెల్లుయా కాబట్టి ఇంకొక మాట ఆ జ్ఞాని అయినటువంటి సులోమును రచిస్తూ ఇంకొక మాట సామెతులు గ్రంథము సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనంలో కూడా చక్కటి మాట అక్కడ మరి జ్ఞాని అయినటువంటి సులోమాని గారు తెలియచేస్తున్నటువంటి మాట ఆమె కుమారులు లే లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రతలో ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అంటే ఈ జ్ఞానవంతురాల గురించి పెనిమిటి అయినటువంటి ఆ పెనిమిటి తెలియజేస్తున్నమాట మనము దేవుని బిడ్డ ఉన్నాము మనము స్త్రీగా ఒక సంఘముగా మరి వదుగుతేబడినటువంటి మరి వదుకు మరి ఆ పిండ్లకు సిద్ధమైనటువంటి వధువుగా ఉన్నాం కాబట్టి వరుడిగా రాబోతున్నటువంటి ప్రభు మన ఎందు ఆనందించేవారిగా మన ఎందు సంతోషించేవారిగా ఉండాలంటే ఎవరైతే యాకోబు దేవుడు ఆ దేవుడిగా అంగీకరిస్తారో ఎవరైతే యహో మీద ఆశ పెట్టుకుంటారో అలాంటి వారికి ధన్యకరంగా చూపించి ఆయన మరి ఇక్కడ చలివి చలివిస్తున్నటువంటి మాట పవిత్ర మరి ఆ ఇరవై ఎనిమిదో వచ్చినలో ఆ సామెతల గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఎనిమిదో ఆమె ఏంటంటున్నారండి ఆమె పవిత్ర పవిత్ర ధర్మ ఇరవై ఎనిమిది అవుతున్నాము ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందరూ ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరిస్తున్నారు అంటే వీళ్ళు పతివ్రత ధర్మమును అనుసరిస్తున్నారు కానీ పతివ్రతలుగా లేరు కానీ ఇక్కడ వాళ్ళు అంటున్నారు తన భర్తే ఆమె పెనిమిటే అంటున్నాడు ఆమెను పొగుడు అంటే ఆ పొగిడేటటువంటి వారు ఉండాలంటే యహోవా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడి మీద ఆశపడుకున్నప్పుడు ఈ స్త్రీ గురించి ఎలాగో పిలుస్తున్నటువంటి పిలుపు ఆ పిల్లలే కాబట్టి ఈ దినాలు చాలా గొడ్డు దినాలు కాబట్టి భయంకరమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లోనే గౌరవం లేదు మరి ఒకరికంటే ఒకరికి గౌరవం లేదు మరి ఒక దేవుడు అంటే భయం లేదు అంటే భయభక్తులు లేవు ఏమీ కూడా లేనటువంటి రోజులు కాబట్టి కాబట్టి యాకోబు ఒకడే మరి ధన్యుడిగా దేవుడు ఏర్పరచుకొని నీవు నేను అటువంటి ధన్యత పొందుకోలేవండి పొందుకోగలం యాకోబు ఒక్కడికే ఆ ధన్యత ఇవ్వలేదు నిన్ను నన్ను కూడా దేవుడు ధన్యకరంగా చేసేవాడై ఉన్నాడు హలెల్లుయా కాబట్టి మనందరం కూడా అటువంటి ధన్యతలోనికి మరి ప్రవేశించాలంటే నీ ఇంటిలో ఉన్నటువంటి వారు నీ సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి అటువంటి ధన్యతలోనికి వెళ్ళాలంటే దేవుని మీద ఆధారపడి దేవుని మరి ఆ యాకోబు దేవుడే దేవుడిగాని వంగీకరించినప్పుడు దేవుడిని నాశూర్దకరంగా చేయబడి అన్నాడు హలో ప్రభువే నీ సహాయకుడు మరి మర్చిపోకుండా మరి యాకోబు ఆ రేవు దగ్గర తన అన్నగూర్చి భయపడుతున్నప్పుడు దేవుడు సహాయం చేసి మరి యాకోబుకి సహాయం చేసినటువంటి విధానం మనము లేఖనాలు చూడగలం ఆయన చాలా భయంకరం భయమే భయపడుతూ ఉన్నప్పుడు మరి తన అన్న దగ్గరికి ప్రయోజనమే వెళ్తున్నప్పుడు తన మోసదించినటువంటి తన అన్న ఏమైనా చేస్తాడేమో నన్ను కొడతాడేమో నన్ను చంపుతాడేమో అని చెప్పి అని భయపడుతున్నప్పుడు దేవుడే ఆ మనస్సును మార్చి యాకోబును తన అన్నను కలపడానికి దేవుడు సహాయం చేశాడు అలేయా కాబట్టి మనము కూడా దేవుని ఎందు ఆశపడి దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ ఎటువంటి శత్రువైనా సరే కానీ దేవుడు నేను మిత్రుడిగా చేసేటవాడై ఉన్నాడు హలో కాబట్టి ఈ ఎవరు దేవునిపై ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఎవరైతే ఇంక ఇందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదండి ఒక మతము కానీ ఒక ఎటువంటి క్యాస్ట్ ఏమి కూడా ఎటువంటి భేదము లేదు తక్కువ వాడు ఎక్కువ వాడని కూడా ఏమి ఎటువంటి భేదం లేకుండా ఎవరైతే దేవునిపై ఆశ పెట్టుకుంటారో వాడిని ధన్యుడిగా చేసేటువంటి వాడే ఉన్నాడు కాబట్టి అటువంటి మేలులోకి మనం వెళ్ళాలంటే మరి దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడే అది మనము మరి చేయగలుగుతాం అల్లుయ్య మన మూల వాక్యంలోకి మనం వెళ్దాం స్వామి మరి కీర్తనలు నూట నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో కీర్తనలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సమస్ సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడు మాట తప్పనివాడు ఎప్పుడు కూడా మాట తప్పనివాడు ఆయన మడమ తప్ప వాడు ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట నెరవేర్చేవాడే ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం నమ్మకం ఉంచుదాం ఆయనే దేవునిగా ఆధారిద్దాం ఆయన మీద మరి యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకుందాం ఆయన మీద ఆధారపడదాం అటువంటి ధన్యతలోనికి మనం ప్రవేశిద్దాం ఈ చిన్న మాటలో మన ఇంటికల్లో దీవించి ఆశీర్వదింపబడిన గాక లాట్